जवान जय किसान जय जवान जय किसान। రైతు బాంధవుడు కేసీఆర్ గారి నాయకత్వం వందిల్లాలి రైతు బాంధవుడు కేసీఆర్ గారి నాయకత్వం వందిల్లాలి జై జవాన్ జై కిసాన్ తెలంగాణ వాట్లు కేంద్రం కొనాలి తెలంగాణ వాట్లు కేంద్రం కొనాలి జై తెలంగాణ జై తెలంగాణ వాట్లు కేంద్రం కొనాలి కేంద్ర ప్రభుత్వం రైతు బంధు ప్రశాంతన నాయకత్వం వందిల్లాలి జై తెలంగాణ జై తెలంగాణ జై తెలంగాణ జై తెలంగాణ తెలంగాణ రైతులు రోడ్డు మీదకి రాందుకు బీజేపీ పార్టీ కారణం. ఎందుకంటే ఇయాల నెల రోజుల నుంచి దాదాపు వరి కొనుగోలు కేంద్రాలు స్టేట్ లో చాలా అయితే కేంద్ర స్పష్టత లేదు. ఎందుకంటే రా రైస్ బి రైస్ అనుకుంటా మీరు స్పష్టంగా కేంద్రం కొంటదా కొనదా రైతులకు ఒకటి స్పష్టం చేయాల. ఒకవేళ కొంటదని రేపు పత్రికా ప్రకటన చేస్తే మీరు ఎక్కడ చేసినా బీజేపీ వాళ్ళు మీ ఇంటికి వచ్చి పూలదండలేసి స్వాగతం పలుకుతాం. లేదంటే ఇక్కడ రోడ్లల్లా ఊర్లల్లా తిరగనియం. ఎందుకంటే కేంద్రంలో ఒక మాట చెప్తారు, ఇక్కడ స్టేట్ రాగానే ఒక మాట చెప్తారు, ఇక్కడ జిల్లాకు వచ్చినకే ఇలా బసవ నరసిన నరసయ్య అన్నట్టు బీజేపీ అయినా కాళేశ్వరం మీరు ఎందుకు తెచ్చిండ్రు అంటాడు. ఏమైనా బుద్ధునాయా ఒక పెద్ద ఆయన నీకు ఒక నా మాట ఎందుకంటున్నా నీళ్ళు ఎందుకు తెచ్చిన అంటావు. మీకు స్పష్టత ఉంటే సిగ్గు ఎగ్గు లేని ప్రభుత్వాలు మీ ఇప్పుడు నడుస్తున్నాయి. ఇలా పోటీ పడండి రైతుల కోసం ప్రజల కోసం. ఇలా తెలంగాణ కేసీఆర్ ఎట్లా చేస్తున్నాడు, ఏ బేసిక్ లో నడుస్తుందో ఒకసారి పల్లెళ్లు పట్టణాలు చూడండి. మీ ముఖాలకు ఏమైనా చేసిందా బీజేపీ ప్రభుత్వం? రైతుకు ఒక్కటేనా మేలు చేసిందా? ఇలా పసుపు బోర్డు అంటాడు ఆయన గుండు, ఏదో ఆ గుండు. ఇదివరకు రోడ్డు మీదకి వస్తున్నారు పసుపులు, హార్వెస్టింగ్ చేసే టైం వస్తుంది. పసుపు గురించి స్పష్టత లేదు, తెలంగాణ వడ్ల గురించి స్పష్టత లేదు. పంజాబ్ లో కొంటారు, గుజరాత్ లో కొంటారు, తెలంగాణ ప్రజల మీద ఇంత కక్షనా వివక్షనా? ఒక్కసారి మీరు ఆలోచన. గత 15 రోజుల నుంచి రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ గారు రైతుల బాగు కొరకు రైతులకు లాభం జరగాల ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వాన్ని మరియు ఎఫ్సీఐ అధికారులతో సుమారుగా 15 నుంచి 2 రోజుల మధ్యలో మాట్లాడుతూ ఉన్నారు. వర్షాకాలం వడ్లు ఏవైతే 40 లక్షల టన్నుల బియ్యం టార్గెట్ చేశారో దానికన్నా ఎక్కువ వడ్లు తెలంగాణలో పండింది కనుక అదనంగా 20 లక్షల టన్నులు కావాలని బియ్యం కొనాలని కేంద్ర ప్రభుత్వాన్ని రాష్ట్ర ప్రభుత్వం కోరుతా ఉంది. దీనిలో భాగంగానే మరి ముఖ్యమంత్రి గారు వడ్లు కొనాలనే ఉద్దేశంతో రైతులకు లాభం చేయాలనే ఉద్దేశంతో ముఖ్యమంత్రి గారు ప్రయత్నం చేస్తూ ఉన్నారు. దాన్ని మరి కేంద్రంలో ప్రభుత్వం మరి ప్రజలకు సంబంధించిన ప్రభుత్వం కాదనుకుంటున్నాం మేము. ఎందుకంటే ముఖ్యమంత్రి గారు ఎవరికి సంబంధించి రైతులకు ఎవరికి న్యాయం జరగాలని రైతులు కోరుతా ముఖ్యమంత్రి కోరుతా ఉంటే కేంద్ర ప్రభుత్వంలో మంత్రులు కానీ రాష్ట్రంలో ఉన్న బీజేపీ నాయకులు కానీ రకరకాలుగా ఏదో కేసీఆర్ గారికి సొంతం పంట పండించుకొని లాభం చేసే ఉద్దేశంతో అన్ని ప్రాజెక్టులు కంప్లీట్ అయినందున ఎక్క మట్టకు ధాన్యం రావడం జరుగుతూ ఉంది. దీనిలో భాగంగానే మరి ముఖ్యమంత్రి గారు మరి రాష్ట్ర ప్రభుత్వ మంత్రులను ఢిల్లీ పంపించి అదనంగా 20 లక్షల టన్నుల బియ్యాన్ని కొనాలని కోరుతా ఉన్నాము. అది కూడా కేంద్ర ప్రభుత్వాన్ని కూడా ఇది ఎక్కువ ధాన్యం పండిందనే వారికి కూడా గ్రహించి ఇప్పుడు రకరకాల మాటలు చెప్తా ఉన్నారు. మరి నిన్న మొన్న వాస్తవానికి మేము అడుగుతున్నదంతా వడ్లు వర్షాకాలం వడ్లు కొనాలని మేము అడుగుతా ఉంటే ఎండాకాలం వడ్లేయద్దా ఇంకా వేరే ఏసంగి వడ్లేయద్దా అని అడుగుతా ఉన్నారు. వాస్తవానికి వాస్తవ పరిస్థితి ఎవరికి కూడా తెలియదు కావచ్చు, కానీ మేము ఈరోజు అడుగుతా ఉన్నది ఈరోజు రాష్ట్రంలో వర్షాకాలం పంటను కొనమని అడుగుతా ఉన్నారు తప్ప వేసంగి అప్పుడు వేసంగి నిర్ణయం ఎట్లా ఉంటుందో తెలియదు. కానీ ఈరోజు జరుగుతుంది అదనంగా 20 లక్షల టన్నులు మేము బియ్యం కొనాలని కేంద్ర ప్రభుత్వాన్ని రాష్ట్ర ప్రభుత్వం కూడా విజ్ఞప్తి చేస్తూ ఉంది. దాన్ని పరంగా తీసుకొని మేము దాన్ని నిరసన చేస్తూ ఉన్నాం తప్ప ఇంకా వేరే ఉద్దేశంతో వేరే మాకు రైతుల ఉద్దేశం తప్ప వేరే రాజకీయ ఉద్దేశం లేదు. మరి ఇది గ్రహించాలని మేము అన్ని పార్టీల వారికి మరి ప్రత్యేకంగా బీజేపీ వారికి కోరుతా ఉన్నాం. మరి బీజేపీ మేము ఏదో చేస్తా ఉంటే వాళ్ళు మాకేదో కౌంటర్ నిరసనగా ఏదో చెప్తా ఉన్నారు. వాస్తవానికి మేము రైతులు మా ముఖ్యమంత్రి గారు కానీ మా మంత్రి ప్రశాంత్ రెడ్డి గారు కానీ రైతుల పక్షాన్ని ఢిల్లీలో ఉన్నారు కదప్ప ఏదో ఎవరి స్వలాభం కోసం లేరు. దయచేసి మరి కేంద్ర ప్రభుత్వాన్ని రాత్రుల మన రాష్ట్ర మా రైతుల తరఫున విజ్ఞప్తి చేస్తా ఉన్నాము. మరి క్లారిటీ ఇచ్చి
మిగతా 20 లక్షల రూపాయలు కొనాలని మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. తెలంగాణ రైతుల పక్ష కేంద్ర ప్రభుత్వం బొన్ని వైఖరిని నిరసిస్తూ మన 3 రోజుల నాడు తెలంగాణలోటువంటి గ్రామ గ్రామన కూడా రైతులందరూ కూడా స్వచ్ఛందంగా కేంద్ర ప్రభుత్వ దిష్టిబొమ్మ మరి మోడీ దిష్టిబొమ్మ దగ్ధం చేయ నిరసనగా వ్యక్తం చేస్తూ దగ్ధం చేయడం జరిగింది. ధర్నాలు చేయడం జరిగింది. తద్వారా నిన్న బీజేపీ నాయకులు తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి కిషన్ రెడ్డి కావచ్చు, ఇక్కడ ఉన్నటువంటి ఎంపీలు కావచ్చు, పార్టీ అధ్యక్షులు కావచ్చు, ఉల్టా కేసీఆర్ ని రైతుల పక్షాన లేడు అని చెప్పి మాట్లాడుతారు. ప్రజలంతా గమనిస్తున్నారు. ఎందుకంటే కేంద్ర ప్రభుత్వము ప్రతి సంవత్సరం కూడా రాజ్యాంగంలో ఉన్నటువంటి నిబంధనల ప్రకారం ఈ రాష్ట్రాల్లో పండిస్తున్న ప్రతి గింజను కూడా కేంద్ర ప్రభుత్వం కొని నిల్వ ఉంచుకొని ఎప్పుడైనా కరువు కాటకాలు వచ్చినప్పుడు ఈ రాష్ట్రాలకు సప్లై చేసిన బాధ్యత కేంద్రం. ఇది ఎప్పటి 70ల నుంచి రాజ్యాంగం రాసించిన నుంచి కూడా ఉంది. కానీ దానికి విరుద్ధంగా ఇవాళ తెలంగాణ సస్యామలం అవుతుంది కాబట్టి ఇక్కడ నీళ్లు కరెంట్ కూడా ముఖ్యమంత్రి గారు తీసుకురావడం వల్ల 30 లక్షల మెటీరియల్ తీసారు. రైస్ ఎక్కువైంది కాబట్టి రైతుల కళ్ళల్లో ఆనందం వ్యక్తం చేస్తున్నారు కాబట్టి దీన్ని మీరు కూడా కేంద్ర ప్రభుత్వం అర్థం చేసుకుని ఇప్పుడైతే ప్రతి సంవత్సరం ఏ రకం అయితే కొన్నారో ఈ రకం కూడా వర్షాకాలం వడ్లు ఖచ్చితంగా కొనాలి. ఇప్పటివరకు 40 లక్షల మెట్రిక్ టన్ను ధాన్యాన్ని తీసుకున్నారు. ఇంకా 20 లక్షల మెట్రిక్ ధాన్యాన్ని తీసుకోవడానికి సుముఖంగా కేంద్ర ప్రభుత్వం లేదు కాబట్టి ఈ రోజు తెలంగాణ రాష్ట మంత్రివర్గం అంతా కూడా ఢిల్లీలో ఉండి అక్కడ ఈ తెలంగాణ రైతుల పక్షాన అక్కడ ఉండి పోరాడుతుంటే ఈ రైతుల పక్షాన కాదు రాజకీయం కోసం మీరు వచ్చారని చెప్పి వాళ్ళు విమర్శలు చేయడం కరెక్ట్ కాదు. ఎందుకంటే మీరు ఇక్కడ ఉన్న బీజేపీ నాయకులు గమనించండి, మీ నాయకుల మీద ఒత్తిడి తీసుకురండి. ఎందుకంటే పంట పండింది మీరు చూసిరు, ఇంతకుముందు ఎంత పంట పండి ఇప్పుడు ఇంత పంట పండింది కాబట్టి మేము అర్థం చేసుకుని మీరు మీ బీజేపీ ఎంపీల మీద ప్రెసిడెంట్ మీద కిషన్ రెడ్డి మీద ఒత్తిడి తీసుకొచ్చి కేంద్ర ప్రభుత్వం ఉన్నటువంటి పీయూష్ గోయల్ ని అక్కడ ఉండి మోడీని ఒప్పించాలి తప్ప ఇక్కడ ఉన్న రైతు పక్షాన నిలబడటువంటి ముఖ్యమంత్రి కేసీఆర్ గారిని విమర్శించడం సరికాదు. ఏదైతే ఇంకా 20 టన్నుల వర్షాకాలం వడ్లునే ఇవి ఖచ్చితంగా కేంద్ర ప్రభుత్వమే కొనాలి. వచ్చే యాసంగి పంటకు ప్రజలకు మేము ముందే ఇక్కడ ఉన్న రైతులకు వివరించి చెప్పడం జరిగింది. అప్పుడున్న పరిశీలన ప్రకారం అప్పుడు పంట మార్పు జరిగితే పంట మార్పు జరగవచ్చు, లేకుంటే ఇక్కడ ఉన్నటువంటి ఎప్పుడైతే పాత సిస్టమ్ ఉందో ఏదైతే మండీల ద్వారా గానీ గంజల ద్వారా గానీ వ్యాపారస్తుల ద్వారా కొంటారో అలా కొంటరచ్చు. కానీ ఇప్పుడున్న 20 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని ఖచ్చితంగా కేంద్ర ప్రభుత్వం తీసుకోవాలి. ఎందుకంటే రాష్ట ప్రభుత్వము లోన్ల ద్వారా రైతులకు 15 లోన్ల అకౌంట్లలో డబ్బులు ఇచ్చి రాష్ట ప్రభుత్వం కొనుగోలు చేసింది కాబట్టి మీరు కేంద్ర ప్రభుత్వం ఖచ్చితంగా ఏదైతే తండ్రి పాత్రలో కేంద్ర ప్రభుత్వం రాష్ట్రంలో కొడుకులందరూ కూడా సమానం తీసుకోవాల్సిన బాధ్యత ఉంది. తెలంగాణ జై కేసీఆర్ జై ప్రశాంత్ అన్న. ఈరోజు ప్రెస్ మీట్ పెట్టడానికి ముఖ్య ఉద్దేశం ఏమనగా తెలంగాణ రాష్ట్రంలో నీళ్లు ఇచ్చి కరెంట్ ఇచ్చి రైతులను ఆదుకున్న మా కేసీఆర్ సార్, అదేవిధంగా మా రైతులు కూడా చాలా స్పష్టంగా వడ్లు వేసి వీరి ఇతర పంటలు కానీ చాలా బ్రహ్మాండంగా పండిస్తూ తెలంగాణ వలసగా పోయే మన తెలంగాణ వేరే రాష్ట్రాలకు వలసలు పోకుండా మన రాష్ట్రానికి వేరే రాష్ట్రాల వారు వలసలు వస్తూ ఎంతో సస్యశ్యామలంగా ఉన్న మన తెలంగాణను బీజేపీ వాళ్లు అదే గుజరాత్ మోడీ గారు మన తెలంగాణ వడ్లను కొనకుండా ఏదో కొర్రీలు పెట్టి చాలా ఇబ్బందులు చేస్తున్నారు. ఇదంతా రాష్ట్రమంతా కూడా గమనిస్తున్నారు. మన బీజేపీ వాళ్ళు అంటారు ఇక్కడ లోకల్ మనం బాయిల్డ్ కొంటారు, బాయిల్డ్ కొనము, రారైస్ కోసమే కొట్లాడుతున్నాం మేము ఇక్కడ. ఈ వర్షాకాలం వడ్లు 60,000 క్వింటాల్ కొనవని మా మంత్రులు అక్కడ ఢిల్లీలో ఉంది అక్కడ మన రైతుల వడ్లు కొనాలనే ఉద్దేశంతో తప్ప ఇక్కడ ఉన్న లోకల్ బీజేపీ వాళ్ళు అసలు రారైస్ తెలియదు, బాయిల్డ్ రైస్ తెలియదు, ఏ రైస్ ఎట్లా ఉంటుందో తెలియకుండానే ఇష్టమున్నట్టు మాట్లాడుతున్నారు. దయచేసి రైతులు మీరు గమనించాలా, రారైస్ మన దగ్గర ఇప్పుడు వర్షాకాలం రారైసే కొనమని మన వాళ్ళు అక్కడ కొట్లాడుతున్నాం. సమస్య ఇక్కడ రారైసదే సమస్య. ఇక్కడ బాయిల్డ్ అనేది వేసంగి పంటలు వచ్చినప్పుడు అప్పుడు చూద్దాం. ఇప్పుడు వర్షాకాలం వడ్లే కంప్లీట్ వెళ్ళిపోతే కదా మన రైతులకు పైసలన్నీ వచ్చేటి.